రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో రియల్ మాఫియా ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏకంగా దేవాలయ భూమినే ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు కొందరు వ్యక్తులు. అడ్డుకున్న స్థానికులపై దాడికి యత్నించారు, రాళ్లు కర్రలతో దాడికి దిగారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి రావడంతో మాఫియా ముఠా అక్కడి నుంచి పరారైంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో రియల్ మాఫియా ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏకంగా దేవాలయ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు కొందరు వ్యక్తులు. అడ్డుకున్న స్థానికులపై దాడికి యత్నించారు, రాళ్లు కర్రలతో దాడికి దిగారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి రావడంతో మాఫియా ముఠా అక్కడి నుంచి పరారయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వంద గ్రామాలకు ఈ పోచారం గుట్ట అంటే నిజాం కాలం నుంచి కూడా ఈ గుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ గుడిని కొంతమంది రియాల్టర్లు కన్నుబడి ఈ గుడి 6 ఎకరాల 8 గుంటలు 126 సర్వే నంబరు. దీని గతంలో కూడా వెనకల రాహుల్ దేవ్ అనే వ్యక్తి అలాగే ఇంకో కొంతమంది కబ్జా చేస్తే మేము గ్రామస్తుల సహాయంతో అందరము మేము ముందుకొచ్చి మరియు ఎంఆర్ఓ గారి సహాయంతో ఆర్ఏ గారి సహాయంతో ముందు ఈ షీట్స్ అన్ని తీయడం జరిగింది. అలాగే వెనక ఒక 1/2 ఎకర ల్యాండ్ రాహుల్ దేవ్ దగ్గర నుంచి తీయడం జరిగింది. అది జరుగుతుంది కదా.